ముఖ్యంగా అధికార పక్షం 151 సీట్లతో ఉన్న అధికార పక్షాన్ని ప్రజలు ఎందుకు మరీ ఘోరంగా 11 సీట్లకు పరిమితం చేశారనుకోవచ్చు అంటారు? నేను పోయినసారి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కూడా ఒక ప్రెస్ మీట్ చెప్పానట్నే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక సంక్షేమ పథకం అని చెప్పి జనానికి అలవాటు చేసి, అంటే నేను డబ్బులు ఇస్తాను మీరు తీసుకోండి నాకు ఓట్లేయండి, ఇదే దూరం తప్పితే ఆయన అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించాలి ఆయనకి. నేను అదే కారణంతో ఓడిపోతాడని చెప్పాను, అదే కారణంతో జనం ఓడిపోయారు. ఆయన మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ అసలు జనాన్ని ఎక్కడ మోసం చేశాడంటే, అసెంబ్లీ సాక్షిగా నేను మూడు ప్రాంతాలను తగాద పెట్టడం ఇష్టం లేక 50,000 ఎకరంతో ఇక్కడ రాజధాని కట్టని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానని చెప్పి అసెంబ్లీలో చెప్పి గెలిచిన వెంటనే ఈ జనాన్ని, ఆంధ్ర రాష్ట్ర జనాన్ని, అమరావతి రైతులు 29 రోజులను ఉరేసి ఒకేసారి బయటపడ్డాడు ఆయన నేను మూడు రాజధానులు నిర్ణయం తీసుకుంటున్నానని. అంటే కారణం ఏంటంటే, ఇక్కడ మూడు రాజధానులు కట్టాలని లేదు, ఒక చంద్రబాబు నాయుడు రాజధాని మొదలుపెట్టాడు కాబట్టి ఇక్కడ కట్టకూడదు. ఆయన ఒక్క నినాదం ఒక్కటే, చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది అమరావతి అనేది కడితే, దానితోటి ఆయన దీన్ని ఎట్టయ్యసరే నాశనం చేసి మూడు రాజధానులు మంచిది కాదని కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఒక్క చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు ఆయనకి పేరు వస్తారనే కారణంతో కేవలం దాన్ని ఆపేసి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు రాజధాని అంశమే పనిచేసింది అంటారా, ఇంకేం అంశాలు పనిచేసినాయి అంటారు? అంటే ఆయన ఎన్నో చెప్పుకుంటున్నారు కానీ ఈ అసలు 50% రాజధాని అంశమే పనిచేసింది ఇక్కడ. రెండు, అభివృద్ధి అనేది లేకపోవటం 50% పనిచేసింది ఇక్కడ. ఆయన ఎంతసేపటికి నేను డబ్బులు ఇచ్చాను నాకెందుకు ఓట్లేయట్లేదు, డబ్బులు ఇవ్వడానికి నువ్వెందుకండి, అక్కడ ఎవరైనా ఇస్తారు డబ్బులు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 10 మందికి ఉపయోగపడే పనులు కామన్గా చేసే పనులు ఉంటాయి. రోడ్లు వేయాలి, ఎవరన్నా విడివాళ్ళు వేస్తారండి రోడ్డు? ఎవరన్నా R&B రోడ్డు ఎవరన్నా వేస్తారా? ఎవరు వేయాలది? గవర్నమెంట్ వేయాలి. గవర్నమెంట్ నువ్వు చేసింది ఏంటి, రోడ్డు ఒక్కటి ఆపి కదం పనులు చేసావు. ప్రాజెక్ట్ ఎవరు కట్టాలండి? ఎవరన్నా సొంత కడతారు రాష్ట్రంలో, ఒక గవర్నమెంట్ కట్టాలి. కానీ నువ్వేం చేసావు, ప్రాజెక్ట్ ఎక్కడ ప్రాజెక్ట్ అక్కడ ఆపేసావు, డబ్బులు ఇచ్చావు జనానికి. ఇదే కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం. ఇప్పుడు కూడా ఆయన తెలుసుకోవాలి, ఇప్పుడు కూడా ఏమంటున్నాడంటే, నేను డబ్బులు ఇచ్చాను నాకు ఎందుకు ఓట్లేయట్లేదు, నేను ఎవరు ఇంటింటికి పోయి నేను టిక్కులు పెట్టానని చదువుతున్నాడు. ఎవరింటికి పోవాలా? మా ఇళ్ళకి మేము ఇప్పుడు మా బజార్కే రాలా వాళ్ళు, అసలు మా బజార్కి వస్తే ఆ రోజే చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచీకి. ఎవరు రాలా? ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, మేము అందరిలో పోయాము, మేము టిక్కులు పెట్టించాము, వాళ్ళ మన్నలలో పోయింది. ఎవడ మన్నలు నువ్వు పొందలా? నువ్వు సాయంత్రం నీ ఎమ్మెల్యే నీకు వరకు డ్రామా చూపించారంతే, మేము ఆడ తిరుగుతున్నాం ఏడ తిరుగుతాం. ఎవడో బజారికి రాలా? తిరిగినైతే అప్పుడే చెప్పేవాళ్ళు కరెక్ట్గా మీకు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది, మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నేను ఓడిపోయిన డబ్బులు ఇచ్చాను ఎందుకు ఓడిపోయానని అడుగుతున్నారు. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చేదలకి ఆయన సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ప్రకటించారు. మరి వీటిని ఎలా అమలు చేస్తారనేది ప్రధానంగా ఇప్పుడు అది ఏదైతే ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్షం అనాలో కూడా లేదో తెలియని పరిస్థితి లేదు ఆయనకి. మరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి ఎలా సమాధానం చెబుతారు? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఓటే, నాకు సంక్షేమం అనేది ఒక పావలా 30 పైసలే ఉండాలి. అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెలవంగానే ఎక్కడికి వెళ్ళాడు? అమరావతి వర్క్ స్టార్ట్ అయింది, పోలవరం వర్క్ స్టార్ట్ అయింది, దీని వర్క్ స్టార్ట్ అయింది. అది పరిపాలన. ఇవన్నీ ప్రాజెక్టులు చేయాలి, రాజధాని కట్టాలి, సంక్షేమం ఉంటే ఇబ్బంది ఉండాలి, సంక్షేమం ఇవ్వాలి, అది పరిపాలన. అదన్నా ఇదన్నా వదిలిపెట్టేసి రోడ్లు వేయడం, ప్రాజెక్టులు కట్టడం, రాజధాని కట్టడం ఇదంతా వదిలేసి నువ్వేమన్నా నేను డబ్బులు ఇస్తా ఎందుకు, డబ్బులు ఇవ్వడం నువ్వెందుకండి అక్కడ? అసలు ముఖ్యమంత్రి ఏంది, ఎవరైనా ఒక 50,000 రూపాయలు చేతులు ఇచ్చి కూర్చోబెడితే తాకట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తులు తాకట్లు పెట్టి అప్పులు వేసుకొచ్చి ఒక 30 ఆడపిల్ల ఇచ్చింది అక్కడ కూర్చొని, నువ్వెందుకు దానికి? నువ్వు ముఖ్యమంత్రికి నేను ఎందుకు 151 సీట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావని, కంపెనీలు తీసుకొస్తావని, ఒక కంపెనీ చూపి నేను వస్తా నీ దగ్గరికి, ఎక్కడ ఐటీ కంపెనీ నువ్వు తీసుకొచ్చావు? ఏం 100,000 ఉద్యోగాలు ఇచ్చావని చెప్పి మరి నేను గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తున్నాడు కదా. నేను వస్తా రమ్మనండి ఎక్కడ గుడివాడ అమర్ నేను తీసుకెళ్తా కియా కంపెనీకి, ఆయన తీసుకెళ్ళమండి ఎక్కడ కంపెనీ తీసుకొచ్చి కట్టాడు నేను చూస్తాను. నేను ఒక మాట అంటాం కాదు, నేను వస్తా ఇప్పుడు ఆయన ఎప్పుడో చెప్పను, నేను వస్తా ఆయన దగ్గరికి తీసుకెళ్ళమండి, ఏ కంపెనీకి తీసుకెళ్తాడు, నేను తీసుకెళ్తా కియా కంపెనీకి అడిగి ఆయన్ని రమ్మనండి. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం చూస్తే కనుక ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి అంటారా? అయితే ఇక్కడ ఒకటి ఉందండి, సంక్షేమం ఈ రకంగా ఇంత ఇవ్వడం అనేది చాలా కష్టమైన పనే, కానీ దీన్ని ఎట్ట చేయాలనేది చంద్రబాబు నాయుడు దానికి ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం ఏదో ఒక ఇచ్చేసి అభివృద్ధి జరుగుతానే సంక్షేమం ఇవ్వటం ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ నమ్మకం మాకు 100% ఉంది చంద్రబాబు నాయుడు మీద. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే, నా ఓటమికి కారణాలు తెలియట్లేదు, నేను ప్రజలకు మంచి చేయడమే చేసిన తప్ప అని అడుగుతున్నారు కదా ఆయన. ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా జగన్ గారు తెలుసుకోడు, ఎవరైనా చెప్పినా వినడు, ఆయన తెలుసుకోడు. ఇదే ఈ రోజే చదువుతున్నా, ఇదే పందాలో ఉంటే జగన్ గారికి ఆ 11 సీట్లు కూడా రాదు, నువ్వు కావాలని చూసుకో. ఆయన అట్టన మాట, ఇంత సంక్షేమం చేసిన నన్ను
ప్రజలు ఎందుకు నన్ను వెన్నుపోటు పొడిచారు అన్నట్లు ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రజల మీద నెపం నెట్టే పరిస్థితి ఎందుకు చేస్తున్నారంటే, నేను అదే చెప్తుంది, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని ఒప్పుకోట్లా జనం మీద నెడతాడు. ఆ డబ్బులు ఇటువే జగన్ గారు ఓటమి కారణం నేను ముందు కూడా చెప్పాను, నీకు కౌంటింగ్ ముందు చెప్పా, డబ్బులు ఇవ్వటమే జగన్ గారిని జగన్ రెడ్డి గారు ఓపెన ఓడిపోవడానికి కారణం అని చెప్పాను నేను. డబ్బులు ఇవ్వటానికి నేను ఇప్పుడు కూడా క్వశ్చన్ వేస్తా, డబ్బులు ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు అవసరమా? ఎవరైనా ఇస్తారు, కానీ రోడ్లు R&B రోడ్డు ముఖ్యమంత్రి తప్పితే ఎవరైనా వేయగలుగుతారు ఆంధ్ర రాష్ట్రంలో? ప్రాజెక్టు ముఖ్యమంత్రి తప్పితే ఎవరైనా కట్టగలుగుతారు ఆంధ్ర రాష్ట్రంలో? ఒక కంపెనీని ముఖ్యమంత్రికి తప్పితే ఎవరైనా అడిగితే వస్తారా కంపెనీ కట్టడానికి? రాజధాని ముఖ్యమంత్రి తప్పితే ఎవరైనా కొట్టగలుగుతారా? డబ్బులు ఎవరైనా ఇస్తారు ఆయన అవసరం లేదు డబ్బులు ఇవ్వడానికి. దానికి నేనేదో కష్టపడ్డాను, ఇరగబడ్డాను, నేనేదో అప్పులు, అదేం పెద్ద సమస్య కాదు అది. కానీ నువ్వు చేయాల్సిన 4 పనులు అసలు వదిలిపెట్టావు. ఇప్పటికీ ప్రజల మీద నెపం నెడుతూ అంటే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే, అనక ఏదైతే సరే ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకుడిని చూసాం, కానీ రాజకీయ నాయకుడిని మోసం చేసిన ప్రజలను ఎక్కడా చూడలేదంటూ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లను ఎలా చూడాలంటారు మరి? అసలు రాజకీయ ప్రజలు ఎవరిని మోసం చేయాలి? ప్రజలు చాలా తెలివిగా కరెక్ట్గా ఎవరు కొట్టేయాలో వాళ్ళకే వెళ్ళేసారు. నాయకులు ఒకటి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు ప్రజల్ని. 3 పైగా ఏం చెప్పాడు అసెంబ్లీలో, నేను చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఇల్లు లేదు ఏడా, నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నా ఏడే ఉంటా, ప్రతి మంత్రి రోజాతో సహా ఆయన కూడా మాట్లాడాడు, ఎవడు ఆయన పేరేంది మా ఎవరికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, మా ముఖ్యమంత్రి ఏడే కట్టుకున్నాడు, తప్పుడు మాటలు చెప్పి ఎమ్మటే గెలవంగానే మళ్ళీ మాట మార్చారు. సరే, ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఏం అడగలేకపోతున్నారు? ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందలే అసలు ఇంతమంది ఎంపీలు గెలిచారు కదా, మీ సపోర్టుతోనే అక్కడ NDA ప్రభుత్వం ఏర్పడుతుంది, మీరు ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారు అంటున్నాడు కదా. ఇప్పుడు ఏమండి, ఫస్ట్ ఆయన 60 అసలు ఏమీ లేనప్పుడు ఒక ధర్నా చేశాడు నల్లబాటు, గుర్తుందా మీకు? అంటే ఆయన దగ్గర ఏం బలం ఉందని ఆయన ధర్నా చేశావు నువ్వు? ధర్నా మన దగ్గర బలం లేదన్నా ఓకే, మొన్న 21 మంది ఎంపీలు ఉంటే నీకు బలం లేదన్నావు, అంతకుముందు ఏ మంత్రి లేకుండా నువ్వు ధర్నా చేసావు, ఏ ఉద్దేశం అంటే జనాన్ని మోసం చేయడానికి నువ్వు ధర్నా చేసావా? అది కావాలని, ప్రత్యేక హోదా కావాలని. 21 మంత్రులు వచ్చిన ఏనాడన్నా సరే నీ ఒక్క రోజు పోయి ప్రధానమంత్రిని అడిగా ప్రత్యేక హోదా కావాలని, నీ కేసులు మాఫీ చేసుకుని పోయి కాళ్ళు పట్టుకున్నావు ప్రధానమంత్రిని. 21 మంది గెలిపిండి నేను ప్రత్యేక హోదా అడుగుతానని చెప్పిన మడిసివి జనం నీకు నిన్ను నమ్మి ఓట్లేసి 21 మంది నీకు గెలిపించి నీకు ఇస్తే నువ్వు అక్కడ పోయి అడిగింది ఏంది? నీ కేసులు మాఫీ చేసుకున్నావు, కానీ నువ్వు ఒక్కరోజు కూడా నీ కాళ్ళు పట్టుకున్నావు ఆయన పోయి ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడ, పైగా మాట్లాడకపోగా ఏం చెప్పావు నువ్వు? మనం అడగడానికి అవకాశం లేదు, ఆడ ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారని సమాధానం చెప్పావు. ఎక్కువ మంది వాళ్ళు లేకపోతే తక్కువ మంది నువ్వెందుకు? ఎవడైనా తీసుకొస్తారు ప్రత్యేక హోదా, నువ్వు కొట్లాడేది అక్కడ? ప్రజల ఓటింగ్ ప్రజలందరూ నా వైపే ఉన్నారు, కానీ ఏదో జరిగింది, నేను ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదు, ఏదో జరిగింది అంటున్నారంటే ఈవీఎంల మీద నెపనెట్టే అవకాశం కూడా ఉంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఉంది, ఇప్పుడు ఆయనే చెప్పాడు మన పోయినసారి 151 చోట తెలియసే వాళ్ళు ఒక ఇది చేశారు, ఏమంటే ఈవీఎంల తేడా ఉన్నాయి అంటే ఆయనే చెప్పాడు ఈవీఎంలు ఏంది, దాని ఓటింగ్ ఎడ చేస్తారు మొత్తం ఆయన వీడియో ఉంది ఆయన చూసుకోమనండి. ఈవీఎంలు ఎక్కడ మోసం చేయడం వీలేదనే మాట ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. ఆయన మాట్లాడిన మాటలు ఆయన మర్చిపోయాడు అనుకోవచ్చు, మర్చిపోతాడు ఆయన చెప్పింది. ఇప్పుడు అందుముందు నేను ఇక్కడ 3 రాజధాని కడతాను, నెంబర్ 1గా కడతాను అన్నాడు, గెలవంగానే మర్చిపోయాడు 3 రాజధానులు అన్నాడు. అట్నే ఇది కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ఇప్పుడు కూడా కావాలని చూపిస్తాను నేను. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఈవీఎంలు తెరవ అంటే ఆయన గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్టే, ఆయన ఓడిపోతే ఈవీఎంలు తేడా అది. మరి ఇదే విధంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇస్తున్న సూచనలు చూస్తుంటే ఎలా చూడొచ్చుంటారు? ఏ బిల్లునైనా సరే అడ్డుకోండి అంటూ ఎమ్మెల్సీలని రెచ్చగొట్టే విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? శాసనమండలి ఎవరండి? నేను 151 అసలు శాసనమండలి తీసేయాలన్నాడు. ఇవాళ శాసనమండలితో నీకేం పని మరి? శాసనమండలి తీయాలని నువ్వు చెప్పి అసలు పనికిరాదని నువ్వే చెప్పావు. ఇవాళ శాసనమండలిలో అడ్డుకోమంటున్నావు, అది ఏంటది, ఏ మాట అది? ఇదే నా మాట నిలబెట్టుకోవటం అంటే ఇంకో విషయం, అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు కూడా అంటారు వాళ్ళ నాయకులు మాట తప్పడు మడవం తెప్పడు అంటే ఒక రాజధాని ఇష్టపడి రాజధాని కడతా అని చెప్పి మళ్ళీ 3 రాజ అంటే ఇదే మాట అంటే మాకు ఇప్పుడు దాకా అర్థం కాల వాస్తవంగా మాట నిలబెట్టుకోవటం అంటే ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకోటి చెప్పాలనే సంగతి మాకు తెలియలే. ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం మేము మాట నిలబెట్టుకోవటం అంటే ఈరోజు ఏం చదువుతావో రేపు కూడా అదే చదివితే అది మాట నిలబెట్టుకోవడం అనుకుంటున్నాం. ఎలక్షన్ ముందు నేను అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ కడతా అని చెప్పాను, పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అయిపోగానే 3 రాజధానులు అన్నాడు, ఇది మాట నిలబెట్టుకోవటం మాకు ఇప్పుడు దా తెలియలా. అంటే ఇక్కడ ఇంకో విషయం నిలబెట్టుకోవటం ఇదని చెప్పి అంటే ఏదైతే మద్యపాన నిషేధం అన్నాడో అది చేయకుండా సొంత బ్రాండ్లు దాటం కూడా ఈయన ఓటమికి ఒక కారణం అనుకోవచ్చు అంటారా? అన్న 50% ఇప్పుడు ఇవాళ వచ్చింది పాత ముందు ఏమైపోయింది ఇవాళ దాకా ఇది? నువ్వు ఎక్కంగానే మారిపోయింది, నువ్వు దిగంగానే మారిపోయింది, కారణం ఏంటి ముందు?
చంద్రబాబు నాయుడు ముందమ్ముకోవాలని లేదు. ఆయన ఏదో ఇది ఉన్నాడు కాబట్టి ఆ అలవాటుతో ఇదే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కనీసం వాళ్ళ ఆరోగ్యాలన్నా పాటు చేసుకుని చూద్దామని చూస్తున్నాడు ఆయన. అంతవరకు మరి మందు మార్చారు, పాలన కూడా మారుతుందా అంటూ వైసీపీ నాయకులు అడుగుతున్న క్వశ్చన్లను ఎలా చూడొచ్చు అంటారు? 100% మారిపోయింది. అసలు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో మారిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా దీపావళి అంటే మనం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం దీపావళి. ఆంధ్ర తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి ఇప్పుడు రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచారు. ఇదంతా ప్రజలు గెలిపే అంటారు? 100% ప్రజలు. ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలా? జనసేన బీజేపీ కాదు గెలిచింది ఆంధ్రాలో. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు గెలిచారు. ఆంధ్ర రాష్ట్రం గెలిచింది. అది ఏదైనా సరే ప్రజల్ని సరిగ్గా చూసుకోకపోతే కనుక, లేదంటే ప్రజలకు అవసరాలు తీర్చకపోతే ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పెట్టే అవకాశం ఉందంటారు? 100% అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో సీట్లో కూర్చొని నేను ఆ డబ్బులు ఇచ్చాను, నేను ఈ డబ్బులు ఇచ్చాను, నాకు వాళ్ళు ఓట్లు వేస్తారు నాకు అంటే అంత పిచ్చితనంగా జనం లేరు. ఇప్పుడు ఇది ఒక్కటే నేదో మన పోలింగ్ జరిగింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇది ఒక్కటే నేద ఏ నాయకుడైనా సరే నాలుగు పనులు సమానంగా చేస్తే వాడు ఎప్పుడే నిలబడతాడు. అంటే నువ్వు 10,000 డబ్బులు ఇస్తే ఇక నీకు ఓటు వేయాల్సిందే. ఎవరు డబ్బులు ఇస్తున్నావు? నువ్వు ఇచ్చే డబ్బులు నీ డబ్బు ఏమైనా ఇస్తున్నావా? మేము కట్టిన ట్యాక్స్ నువ్వు తీసుకొని మాకు ఇస్తున్నావు, అది నువ్వెందుకు ఆడ? ఎవరేం చేస్తారు ఆ పని? నువ్వు చేసిన పని రోడ్డు అయ్యి, ఒక కంపెనీ చేస్తారా, ఒక ప్రాజెక్టు కట్టు, ఒక అమరావతి కట్టు, పక్క రాష్ట్రంతో మనకంటే మనకంటే గ్రోతింగ్లో డెవలప్ చేయాలి. అది లేకుండా నేను అడుగుతుంటాను బట్టలు నొక్కడానికి. నువ్వెందుకండి? ఎవరేం చేస్తారు బట్టలు నొక్కే పని? నువ్వు చేసిన పని ఏమన్నా ఆడా?